పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఈ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన బాంబుల వర్షాన్ని కురిపించింది భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయడంతో యావత్ భారతదేశం కూడా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్న సంతోషం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది నలభై మంది జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెబుతామని ప్రకటించిన భారత్ కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది మరో సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో మీరు చూస్తూ ఉన్నారు గగనతలం నుంచి ఉగ్ర శిబిరాలపైకి దాదాపు వెయ్యి కిలోల బాంబులను విసిరినట్లుగా చెప్తూ ఉన్నారు పిఓకేలో మూడు చోట్ల ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఉన్నట్లుగా గుర్తించిన ఆర్మీ మూడు శిబిరాలపై కూడా బాంబుల వర్షాన్ని కురిపించింది ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది భారత్ పిఓకే గగనతలంలోకి భారత యుద్ధ విమానాలు వచ్చినట్లుగా పాక్ ఇప్పటికే ప్రకటించింది ఒక పక్క గగనతలం నుంచి కిందకి విసురుతున్న బాంబులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం అలాగే అటాక్ తర్వాత దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం వెయ్యి కిలోల బాంబులతో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశారు దాదాపు రెండు వందల మంది ఉగ్రవాదులు ఈ దాడిలో చనిపోయినట్లుగా భారత వైమానిక దళం చెప్తోంది జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఈ దాడి జరిగింది మొత్తం పన్నెండు మిరాజ్ యుద్ధ విమానాలతో దాడులు చేశారు ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నేలమట్టం చేశారు భీంబర్ బాలాకోట్ భావల్పూర్లో ఉన్న ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది పుల్వామా దాడికి దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించిన భారత్ అనంత పని చేసింది పిఓకేలో జరిగిన మరో సర్జికల్ స్టైక్ సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు గగనతలం నుంచి కిందకి వదులుతున్న బాంబులకి సంబంధించిన దృశ్యాలు ఆ ఎక్స్క్లూజివ్ వీడియోని మనం చూస్తూ ఉన్నాం అలాగే దాడి అనంతరం అక్కడి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం